ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు కేసీఆర్. ప్రజాస్వామ్యం కూని కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రథమ పౌరుడైన గవర్నర్ గారి మీద ఉన్నదని చెప్పి ఆయన గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసినామని చెప్పి నిరసన వ్యక్తం చేసినాయని చెప్పి కేసీఆర్ గారు చెప్తుంటాడు. మరి ఆయన పరిపాలనలో అదే ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలకు నిరసనలకు శాంతియుతంగా చేసే కార్యక్రమాలకు కూడా ఇందిరా పార్కును వేదిక కాకుండా చూసే పద్ధతి అది నియంతృత్వానికి పరాకాష్ఠ. నేను ముందుగా మీడియా పెద్దలకు మీడియా మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మనం అమెరికాలో ఒక సోదరుడు జాత్యహంకారంతో హత్య గురవుతే దాన్ని నిరసిస్తూ మనం ఎన్నో కార్యక్రమాలను మీడియా ద్వారా చూపెట్టగలిగాం. కానీ అక్కడ ఒక వ్యక్తి మాత్రమే హత్య గురయ్యిండు, కానీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం హత్య చేస్తున్నది. ఇది కూడా మీడియా సీరియస్గా తీసుకోవాలని చెప్పి 4.5 కోట్ల మంది ప్రజలకు ఒక ప్రజాస్వామ్యబద్ధమైన పౌర హక్కులు లేకుండా పోయే ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని పరిరక్షించడానికి కూడా ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తూ కేసీఆర్ గారు ఉద్యమకాలంలో ఏ తీరుగా వ్యవహరించిండో, ముఖ్యమంత్రిగా ఏ తీరుగా వ్యవహరిస్తున్నాడో గవర్నర్ గారికి 2-3 సాక్ష్యాలు తీసుకెళ్ళాం. మనందరికీ తెలుసు మిలియన్ మార్చ్ ఎక్కడ జరిగింది? ట్యాంక్ బండ్ మీద జరిగింది. ఇందిరా పార్కులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ హక్కు అక్కడ ఉన్నది అందరికీ. అక్కడ నిరసన వ్యక్తం చేసుకునే హక్కును కోరలే, మాకు ఇందిరా పార్క్ అంతా ఇంకా ముందుకు పోతామని చెప్పి ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ చేస్తే ఆ మిలియన్ మార్చ్లో కేసీఆర్ గారు పాల్గొని పోతన విగ్రహం దగ్గర అందరితో ఉద్యమాలు మరింత శక్తివంతంగా చేస్తామని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేయించిండు. ఇందిరా పార్కు ప్రజాస్వామ్యబద్ధమైన నిరసన వ్యక్తం చేసే కేంద్రం, అక్కడ కూడా తీసుకోలే, సరిగ్గా ఇంకా ముందుకొచ్చి నడి రోడ్డు మీదనే ప్రతిజ్ఞ చేసే ప్రయత్నం చేసిండు, అది సాక్ష్యం. దానికంటే ఇంకా ముందుకొచ్చి సాగరహారంలో ఎన్నో ఘటనలు జరుగుతున్నాయని పోలీస్ యంత్రాంగం ముందు భయపడి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇచ్చిన అవంతరాలు ఎదురవుతాయని చెప్పి రక్షణ పెట్టినా కూడా మరి అక్కడికి వచ్చి కూడా కేటీఆర్, హరీష్ రావు, కవిత గారులు కూడా సాగరహారంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన చేసుకునే వేదికైన ఇందిరా పార్క్ కూడా కాదని, ఇంకా ముందుకొచ్చి అదే ప్రజాస్వామ్యం అని చెప్పి ఉద్యమాలు చేసిన నాయకత్వము వాళ్ళ ఇందిరా పార్కులో కూడా చేయొద్దని చెప్పి ఊరవతలు చేసుకోండి అని చెప్పి మాట్లాడమంటే ఇది నియంతృత్వం కాదా? కేసీఆర్ గారికి మేము గుర్తు చేస్తున్నాం, గవర్నర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాం. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీద్దామంటే, ప్రజల హక్కులను హరిస్తామనంటే క్షమించరు, ఎదురు తిరుగుతారు అనే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా, ఆయన ప్రగతి భవన్ అనేది ప్రగతి నిరోధక భవనంగా మారింది. ఆయన ఇండ్లు మాత్రం బహిరంగ సభలకు వేదిక మారుతుంది. ఇక్కడ 100 మందో 200 మందో రాలే నిన్నగాక మొన్న. ఆయన ఇంటికాడ పరిసర ప్రాంతంలో 1000 మందితో బహిరంగ సభలు పెట్టాడు కదా. ఆయన ఇల్లును మాత్రం బహిరంగ సభలు పెట్టుకునే స్థాయిలో నడిపిస్తుంటే మరి ఇందిరా పార్క్ మాత్రం నిరసనల కేంద్రంగా ఉండదా? ఆ బహిరంగ సభలకు వచ్చిన వాళ్ళలో 1000 మంది ప్రజలు అభినందించడానికి వచ్చిందంటుండ్రు కదా. 1000 మంది ప్రజల్ని అభినందించడానికి ఇంటి దాకా తీసుకొచ్చుకున్నావు నువ్వు. నీ మోసాల వల్ల, నీవు చేస్తున్న పనుల వల్ల అన్యాయం గురైన వర్గాలు ఇందిరా పార్కులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే వ్యక్తం చేసుకునే హక్కు ఎందుకు లేకుండా పోతుంది? అదే సమయంలో మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే పెద్ద అయిన గవర్నర్ గారు కూడా గుర్తు చేశాను. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాషింగ్టన్కు 1,00,000 మంది వచ్చారు. కానీ ఆయన ప్రమాణ స్వీకారం నిరసిస్తూ కూడా అదే రోజు 1,00,000 మంది వచ్చిండ్రు, తెల్లారి కూడా 1,00,000 మంది వచ్చిండ్రు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాషింగ్టన్లో ఆయనకు 1,00,000 మంది వచ్చిండ్రు, కానీ ఆయనను నిరసిస్తూ కూడా అదే వాషింగ్టన్కు 24 గంటలు గడవకముందే 1,00,000 మంది రాగలిగిండ్రు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎదుటి వాళ్ళ హక్కులను కూడా పరిరక్షించడం అనే కోణం పాలకులు తెలుసుకోకపోతే ఏదో హరిస్తామని చెప్తే, మళ్ళీ చెప్తున్నా నేను, తెలంగాణ పౌరులు ఆకలినైనా భరిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని ప్రజల హక్కులను హరిస్తారంటే మాత్రం తిరుగుబాటు చేస్తారు. నీ ఇంటికి ఈరోజు 1000 మంది రప్పించుకున్నావు కదా, ఇందిరా పార్కులో కనుక ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునే హక్కు కనుక నువ్వు ఇవ్వకపోతే, నువ్వు దాన్ని హరిస్తే నీ ఇంటికి నిరసన వ్యక్తం చేసే వాళ్ళు కూడా 1,00,000 మంది వచ్చే రోజు వస్తుంది, ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దనే విషయం కూడా కేసీఆర్కు గుర్తు చేస్తున్నా. ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి గవర్నర్ గారికి గుర్తు చేసి విజ్ఞప్తి చేసి వస్తున్నాం.